పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వేసవి కూరగాయల సాగులో సమగ్ర సస్యరక్షణ అనే అంశంపై కడప జిల్లా అనంతరాజుపేట ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ టి నాగలక్ష్మి గారు రైతు సోదరులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0866-248-7005 మరియు 248-7006. నమస్కారం నాగలక్ష్మి గారు. నమస్కారం మేడం. వేసవిలో అసలు ఎలాంటి కూరగాయలను సాగు చేయవచ్చు? ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను బట్టి మనము కూరగాయలు మనకి మార్కెట్లో చాలా లాభాలు పొందవచ్చండి రైతులు. దాంట్లో ముఖ్యమైనవి టమాటా, వంగ, బెండ, అలాగే తీగజాతి కూరగాయలైన సొర, బీర, కాకర కూడా చాలా లాభదాయకంగా ఉంటాయి. దీనికి తోడు మనం ఆకుకూరల పెంపకం కూడా చేయవచ్చు. ఆకుకూరలో పాలకూర తప్ప మిగిలినవన్నీ కూడా మనకి ఈ ఉష్ణోగ్రతల్లో చాలా బాగా పెరుగుతాయి. కాకపోతే దీంట్లో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే మెట్ట భూముల్లో నీటి వసతి ఉందో అటువంటి భూముల్లో మనకి కూరగాయల సాగు చాలా లాభదాయకంగా ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మనము ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే, నారు పెంపకం అనేది చాలా ఫస్ట్ ప్రథమంగా మనం తీసుకోవాల్సిన ముఖ్య అంశము. దీంట్లో నారు పెంపకంలో మనము నారుమడి తయారీ మనము ఎలా చేసుకోవాలంటే, ఎత్తైన నారుమడుల పెంపకం చాలా అనుకూలమైనది. దీనివల్ల మనకి చాలా తెగుళ్ళ బారి నుంచి మనము తట్టుకుంటాయి మొక్కలు. సో దీంట్లో ఏంటంటే, మనము ప్రతి నారుమడిని కూడా 15 సెంటీమీటర్లు ఎత్తులో ఉంచి అలాగే దాదాపుగా 1 మీటర్ నుంచి 1.2 మీటర్స్ వెడల్పు ఉంటే మనకి అన్ని ఈ యాక్టివిటీస్ అన్నిటి కూడా ఈజీగా ఉంటుంది. పొడవు అనేది నారుమడి పొడవు దాదాపుగా మనము 1 మీటర్ నుంచి 3-4 మీటర్స్ వరకు తీసుకోవచ్చు. ఇటువంటి నారుమడి మనం తయారు చేసుకున్న తర్వాత దాన్ని మనము నారుమడి శుద్ధి చేసుకోవడం కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, మనము రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి రసాయనిక పద్ధతి వలన, ఇంకొకటి మనము మామూలుగా సూర్యరశ్మితో కూడా సోలార్ ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. రసాయనిక పద్ధతిలో మనము 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ని లీటర్ నీటిలో కలిపి ఆ ద్రావణంతో నారుమడి మొత్తము మనము తయారు చేసిన నారుమడి మీద చల్లడం ద్వారా చాలా వరకు మనకి నాయిల ద్వారా వ్యాప్తి చెందే శిలీంధ్రాలు తగ్గుతాయి. అదేవిధంగా మనము సూర్యరశ్మి అంటే సోలార్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తామంటే, ఒక థిక్ పాలిథిన్ షీట్, వైట్ కలర్ది, దాని ట్రాన్స్పరెంట్ పాలిథిన్ షీట్ని తో కవర్ చేయడం వల్ల 10-15 రోజుల్లో మనకి లోపల టెంపరేచర్ బయట కన్నా కూడా 6 నుంచి 7 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండటం వల్ల సూక్ష్మక్రిములకు సంబంధించిన అన్ని కోసెస్ దశలు నశించి మనకి పెంచబోయే నారు ఏదైతే ఉందో ఆరోగ్యంగా పెరుగుతుంది. సో ఈ విధంగా మనం ఫస్ట్ నారుమడిని తయారు చేసుకుంటే, తర్వాత మనం నాటుకునే విధానం కానీ తర్వాత నారుమడి యాజమాన్యం కూడా మనకి సులభతరం అవుతుంది. దీంట్లో ఏంటంటే, మనం ప్రథమంగా డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే, దీంట్లో నారుమడి మనము ఎప్పుడూ కూడా ఉత్తర దక్షిణాలుగా వేసుకొని నారును మాత్రము తూర్పు పడమరలుగా నాటడం వల్ల సూర్యరశ్మి అన్ని మొక్కలకి బాగా తాకి అది త్వరగా పెరగడానికిను, అలాగే చీడపీడల బారి నుంచి కూడా రక్షణ రావడానికి కూడా మనకి మంచి అవకాశం ఉంది. దీంతోపాటుగా మనము నారుమడి వేసేటప్పుడు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మనకు మొక్క మొలకెత్తే ముందు మనం గనక విత్తన శుద్ధి రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి రసాయనికంగా, రెండవది మనము జీవనియంత్రణ పద్ధతి. రసాయనికంగా తీసుకుంటే మనము తైరాము 3 గ్రామ్స్ తోటి మనం విత్తన శుద్ధి చేయొచ్చు. అలాగే జీవనియంత్రణ పద్ధతి తీసుకుంటే ట్రైకోడెర్మా విరిడి కానీ ట్రైకోడెర్మా హెర్జియానం, ఇది చాలా ప్రభావితం చేస్తుంది. ఎలా అంటే, ఈ విత్తనాలని 8 గ్రాములు పర్ కేజీ సీడ్కి మనం కనుక తీసుకొని ట్రీట్ చేసినప్పుడు దాని మీద విత్తన ద్వారా వ్యాప్తి చెందే ఏదైతే సూక్ష్మక్రిములు దాని కోసెస్ దశలు కానీ రెస్టింగ్ స్పోర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నియంత్రించబడి చాలా దానికి మనకి మొలక శాతం పెరుగుతుంది. వచ్చిన మొలక కూడా చాలా దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది. మనకి మొక్కల సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనము జీవనియంత్రణ పద్ధతిలో మొక్కల్ని మనము నారుమడిని పెంచవచ్చు. అదేవిధంగా ఈ నారుమడిని మనము ఇంకొక విధంగా కూడా పెంచుతున్నారు రైతులు. ఆధునిక పద్ధతిలో చెప్పాలి అంటే ప్రోట్రే విధానము, అంటే ప్లాస్టిక్ ట్రేస్లో ఒక్కొక్క గింజని, అంటే ఒక ప్లాస్టిక్ ట్రేలో మనకి 98 సెల్స్ ఉంటాయి. ప్రతి సెల్లో కూడా మనము కోకోపీట్ వర్మీ కంపోస్ట్ 1:1 రేషియోలో మనం నింపి దాంట్లో ప్రతి ఒక్క సెల్లో కూడా ఒక్కొక్క విత్తనము
నాటడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉన్న దృఢమైన నారు వస్తుంది. అలాగే దీన్ని మనము ఒక ఎకరానికి దాదాపుగా 100 నుంచి 120 ప్రోట్రేలు మనకి సరిపోతాయి. అంటే మనం ఒక ఎకరాన్ని నాటుకోవడానికి దాదాపుగా 100 నుంచి 120 ప్రోట్రేలు ఉంటే మనము దీన్ని మనం కంట్రోల్ కండిషన్ అంటే మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు మనము డైరెక్ట్గా నాటేమనుకోండి నారుమళ్ళ మీద, ఒక్కొక్కసారి మనం వర్షాల వల్ల కానీ తీవ్రమైన ఉష్ణోగ్రతల పెరుగుదల వలన కానీ మనం కొంతవరకు నారు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా మనము దీన్ని ప్రొటెక్టెడ్ కండిషన్స్లో అంటే ప్రోట్రేలు పెంపకం ద్వారా మనము షేడ్ నెట్లు పెంచితే దాన్ని 50% షేడ్ నెట్స్ మనం కానీ తీసుకుంటే దాంట్లో మనకి ఉష్ణోగ్రత తగ్గి నారు బాగా దృఢంగాను మంచి వేరు వ్యవస్థతోటి బాగా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే దీన్ని మనము ఈ మధ్య నైలాన్ నెట్లో కూడా పెంచమని రైతులకి సూచిస్తున్నాము. ఎందుకనంటే ఈ రసం పీల్చే పురుగులు మనకి ఎక్కువగా ఈ ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే పెరుగుతాయో రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా పెరుగుతూ ఉంటుంది. వీటి ద్వారా మనకి అనేక వైరస్ కూడా మనకి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి మనము నైలాన్ నెట్లో కనుక పెంచితే మనకు చాలా వరకు ఈ చీడపీడల ఇది తగ్గుతుంది అన్నమాట. ఓకే మేడం, ఇప్పుడు మిగిలిన సీజన్స్తో పోలిస్తే వేసవిలో నారుమడి పెంపకంలో రైతులు ప్రత్యేకంగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ టెంపరేచర్ పెరిగినప్పుడు కొంతవరకు మనం వాతావరణ ఉష్ణోగ్రత తగ్గించడానికి స్ప్రింక్లర్స్ ద్వారా మనము ఈవినింగ్ కొంచెంసేపు స్ప్రింక్లర్స్ రన్ చేయడము ఇలా చేయడం వల్ల మనకి లోపల ఉన్న ఉష్ణోగ్రత తగ్గి నారుమడి బాగా ఉంటుంది. అలాగే కొంత ఈ బయట ఓపెన్గా కనుక మనము దాని నారుమడిని వేసినప్పుడు కొంచెం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చుట్టూతా కూడా మనము స్ప్రింక్లర్స్ రన్ చేయొచ్చు నారుమడి చుట్టూతా. ఈ విధంగా మనము వాతావరణ ఉష్ణోగ్రతని కొంతవరకు తగ్గించగలిగితే మనకి నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఆరోగ్యంగా పెరుగుతుంది. ఓకే మేడం, ఈ నారుకుళ్ళు తెగుల్ని మనం ఎలా నియంత్రించాలి? నారుకుళ్ళు తెగులు అనేది నారు పెంపకంలో నిజంగా అది ప్రధాన సమస్య అండి. దీన్ని మనము ఏ విధంగా అంటే నారుకుళ్ళు తగ్గించాలి అంటే అది నేల ద్వారా వ్యాప్తి చెందుతుంది లేదా విత్తనం ద్వారా, ఈ రెండు ద్వారా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ విత్తన శుద్ధి చేయాలి. ఇందాక మనం అనుకున్నట్టుగా ట్రైకోడర్మా హైర్జియానం పౌడర్ని విత్తన శుద్ధి చేసి, అలాగే రసం పీల్చే పురుగులను కూడా మనకి ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నార్మల్లో ఈ వేసవిలో దీనికి మనము ఇమిడాక్లోప్రిడ్ 5 ml పర్ కేజీ ఆఫ్ సీడ్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఇస్తే మనకి నారు వచ్చే లోపల అది మొలకెత్తి కొంచెం నాటుకునే లోపల దానికి చాలా రక్షణ కల్పిస్తాయన్నమాట. అలాగే నారుమడిలో కూడా మనము లాస్ట్ ఆఖరి దుక్కిలో మనము ట్రైకోడర్మా విరిడిని పశువుల ఎరువు మీద వృద్ధి చేసి దాన్ని మనం ఆఖరి దుక్కిలో కనుక వేసామంటే మనకి ఖచ్చితంగా మనం ఈ మనం నారుకుళ్ళు తెగుల్ని చాలా వరకు ఎదుర్కొనుకుంటాము. రసాయనిక ప్రక్రియ కనుక మనం చూసినట్టయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి నారుమడి అంతా తడిచేటట్టుగా మనము నారు పెంపకం మొదలుపెట్టిన తర్వాత 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు కనుక మనము తడిపామంటే చాలా వరకు మనకి ఈ మాగుడు తెగులు అనేది మనము నియంత్రించగలుగుతాము. ఓకే మేడం, అసలు అలాగే ఈ మల్చింగ్ విధానం చేపట్టడం వల్ల రైతులకు ప్రయోజనం ఏమంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఈ మల్చింగ్ విధానం ద్వారా మనకి ఈ మధ్య రైతులు ప్రతి మన ముఖ్యంగా దోశ జాతి కూరగాయల్లో టమాటోలు వీటన్నిటిలో కూడా మల్చింగ్ అనేది కంపల్సరిగా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పెరిగే ఉష్ణోగ్రతల్లో నేలలో ఉన్న నీరు త్వరగా ఆవిరైపోతుంది. ఎంత మనము నీరు ఇచ్చినా కూడా దానికి అంత మనము దాన్ని సేవ్ చేయలేము ఎండ ఎక్కువగా ఉండడం వల్ల. మల్చింగ్ విధానం వల్ల మనము నేలలో ఉన్న తడిని మనం కాపాడగలుగుతాము. అలాగే కలుపు బారి నుంచి మనము మొక్కలను కాపాడగలుగుతాము. ఎప్పుడైతే కలుపు తగ్గుతుందో మొక్క చుట్టూతా మనకి ఈ రసం పీల్చే పురుగులకి ఏవైతే ఆశ్రయం ఇస్తాయో ఆ కలుపు మొక్కలు లేకుండా ఉండటం వల్ల మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. అదేవిధంగా ఈ మల్చికి 2 సైడ్స్ ఉంటాయి. ఒకవైపు బ్లాక్ ఉంటుంది, ఒకవైపు సిల్వర్ కలర్ ఉంటుంది. ఈ సిల్వర్ కలరు 25 microns ఏదైతే ఉందో మల్చి దీన్ని కప్పడం వల్ల మనము బెడ్స్ మీద ఈ రిఫ్లెక్షన్ సిల్వర్ కలర్ నుంచి వచ్చే రిఫ్లెక్షన్ పేనుబంక లాంటి రసం పీల్చే పురుగులకి
అది రిఫ్లెక్ట్ అయిపోయి దాని మీద మనకి మొక్కని మొక్క దగ్గరికి రాకుండా చేస్తుంది. సో ఇన్ని విధాలుగా అంటే ఒకవైపు కలుపు తగ్గిస్తుంది, ఇంకోవైపు చీడపీడలని బారి నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది, అదేవిధంగా నీటిని కూడా మనకి చాలా వరకు మనము ఎకానమీగా వాడుకోవచ్చు. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్న మనకి ఈ మల్చిని వాడడం వల్ల రైతులు ఖచ్చితంగా మంచి లాభాలను పొందుతారు. ఓకే మేడం, అలాగే ఈ కూరగాయల్లో ఈ పండు ఈగ ఎర్రనల్లి తెగులు బెడద ఎక్కువగా ఉంటుంది కదా, మనం దాన్ని ఎలా నియంత్రించుకోవాలి? పండు ఈగ అనేది ఇప్పుడు అన్ని పంటల్లో మనకి చాలా ఇబ్బంది పెడుతున్న సమస్య అండి ప్రజెంట్. దీంట్లో మనం ఏంటంటే కూరగాయల్లో మనకు వస్తుంది, అదేవిధంగా తర్వాత అంటే సంవత్సరం పొడుగుత దానికి సంబంధించిన అన్ని అతి మొక్కలు అయితే ఏవైతే అవైలబుల్గా ఉండడం వల్ల అది కంటిన్యూస్గా మనకి ఎక్సెప్ట్ జనవరి ఫిబ్రవరి అంటే కొంచెం చలి వాతావరణంలో వదిలిన తప్ప మిగిలిన సంవత్సరంలో అన్ని రోజులు కూడా ఇది ఎక్కువగా ఉంటుంది ఉధృతి. పండ్ల తోటలని అలాగే కూరగాయల తోటలని అన్నిటినీ ఇది అటాక్ చేస్తుంది కాబట్టి మనం దీని నుంచి చాలా జాగ్రత్తగా మనం జాగ్రత్తలు పాటించాలి. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ దీని జీవిత చరిత్రలో అసలు ఎలా ఉంటుంది అనేది మనం గనక కొంచెం దాని గురించి తెలుసుకోగలిగితే దాన్ని కంట్రోల్ చేయడం అనేది మనకి చాలా ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ ఇదేంటంటే ఫ్లవర్ బడ్ ఎప్పుడైతే పాలినేషన్ అయిపోయిన తర్వాత ఫ్లవర్ బడ్ తర్వాత పిందె వచ్చినప్పుడు పూత వచ్చినప్పుడు తర్వాత పిందె జస్ట్ మొదట్లో ఏర్పడుతూ ఉంటుంది చూసారా, ఆ టైంలో ఈ తల్లి ఈగ ఏదైతే ఉందో దాని మీద గుడ్లు పెడుతుంది. దాదాపుగా 10 నుంచి 12 గుడ్లు ఒక ఈగ పెట్టగలుగుతుంది ఒకసారికి. అవి తర్వాత పరిపక్వానికి వచ్చిన తర్వాత హ్యాచ్ అయ్యి దాంట్లో పిందె లోపలే పైన చర్మం పైన లేయర్ కింద అవి ఏం చేస్తాయంటే చిన్న మన బియ్యపు గింజల ఆకారంలో ఉంటాయి, దానంతా తినేసి పిందె సైజులోనే కుళ్ళిపోవడం జరుగుతుంది, అవి పెరగకుండానే రాలిపోతూ ఉంటాయి అన్నమాట. రైతు సోదరులు ఏం చేయాలంటే ఎప్పుడైతే దీన్ని గమనించారో అటువంటి పిందె రాలుడు వెంటనే ఫస్ట్ దాన్ని సమూలంగా ఏరివేసి నాశనం చేయాలి, లేకపోతే మళ్ళీ అవే దాని నుంచే ఇంకా కొన్ని మళ్ళీ 100,000 అట్లా మల్టిప్లై అయిపోయి ఇంకా దాని ఉధృతి పెరుగుతుంది. కాబట్టి మనం మొట్టమొదటిగా ఏం చేయాలి, పూత దశలో పూత పిందె జస్ట్ మొదలైన వెంటనే మలాథియాన్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయడం వల్ల ఫస్ట్ స్టెప్లో మనం దాన్ని అవాయిడ్ చేయగలుగుతాం. అదేవిధంగా పిందెలు ఎక్కడైతే మనకు ఎక్కడైనా రాలినివి దీని డ్యామేజ్ వల్ల అలాంటివి ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా ఏరి నాశనం చేయాలి. ఇంతేకాకుండా మనము దీనికి పండు ఈగ ఎరలు ఇవి చాలా బాగా పనిచేస్తాయి. దీంట్లో ఎర్రల్లో ముఖ్యంగా ఏంటంటే మనము రైతు స్థాయిలో తయారు చేసుకోవచ్చు, అలాగే మన ఐఏహెచ్ఆర్ వాళ్ళు డెవలప్ చేసిన మిథైల్ యోజనాల ఎర్రలు అంటే చెక్క మీద వాళ్ళు మిథైల్ యోజనాల్లో అనే ఒక ఎర్రని దాని మీద ఇంప్రె అంటే దాన్ని ముంచి తర్వాత దాని మీద మనము ఒక డబ్బాలు ఎదురెదురుగా 2 రంధ్రాలు ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు వేలాడి తీయటం వల్ల దానిలో దానికి మగ పురుగులు ఏవైతే ఉన్నాయో ఈగలు అవన్నీ అట్రాక్ట్ అయిపోయి దాంట్లో పడిపోవటం వల్ల వాటి సంతతి అభివృద్ధి చెందలేకపోతుంది, దానివల్ల మనము ఈ ఉధృతి తగ్గిస్తాము. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మనము రైతు స్థాయిలో ఈ ఎలా చేసుకోవాలనేది కూడా చాలా ఈజీ అండి. యాక్చువల్గా అవి మనము అది ఎంత కష్టమైన పని కాదు. ఒక 10 ml మలాథియాను 100 గ్రాముల బెల్లాన్ని 1 లీటర్ నీటిలో బెల్లంని ఫస్ట్ నీటిలో కరిగించి కొంచెం పులిసేటట్టుగా చేయాలన్నమాట. అంటే ఒక ఓవర్ నైట్ కనుక మనం ఉంచామంటే కొంత దాంట్లో ఒకలాంటి పులుపు వాసన వస్తుంది. దాంట్లో మనం మలాథియాన్ని కలపడం వల్ల దాంట్లో ఏవైతే మనము ఈ పులుపు వాసనకి అట్రాక్ట్ అయి పడిపోయిన పురుగులు ఉన్నాయో అవి ఈ మలాథియాన్ వల్ల చనిపోవడం వల్ల మనకి ఈ సంతతి అభివృద్ధి అనేది మనము సమర్థవంతంగా మనము కంట్రోల్ చేయగలుగుతాము. అలాగే ఇంకొక పద్ధతి చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఆ చెక్కలు అనేవి ఏవైతే ఉన్నాయో మిథైల్ యోజనాల ఎర్రలు వీటికి మనము తీగజాతి కూరగాయలు అనుకోండి, అవి మనకి సొర బీర కాకర ఇవన్నీ దాదాపుగా మనకి పూత వచ్చిన 30 రోజుల్లో కాయలు వచ్చేస్తాయి. సో అప్పుడు కనుక మనం పూత మొదలైన వెంటనే కనుక ఈ పండుగ ఎర్రలు కనుక మనము 1 ఎకరానికి 5-6 అలాగ మనం కనుక అమర్చుకోగలిగితే దాంట్లో మనము ఈ పూత పిందె పడే టైంకి మనకి కరెక్ట్గా 1 చెక్కే సరిపోతుంది, లేదా దాని మీద ఉన్న మిథైల్ యోజనాల ప్రభావం 1 నెల తర్వాత తగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ 1-2 చుక్కలు కానీ 3 చుక్కలు కానీ మిథైల్ యోజనాలు అలాగే డైక్లోర్వాస్ నువ్వు అని అంటాం కదా అది కూడా 1 ml వేయటం వల్ల ఏవైతే పురుగులు అట్రాక్ట్ అయినాయో ఆ పురుగుల ఎర్రలో పడిపోయినాయో అవన్నీ కూడా ఆ డైక్లోర్వాస్ వాసనకి మందు ప్రభావం వల్ల చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనము 2-3 పద్ధతుల్లో వాటిని బాగా సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
మేడం, ఇంకా మనం తీగజాతి కూరగాయల విషయానికి వస్తే వాటిల్లో ఎక్కువగా పూత పిందె రాలిపోతూ ఉంటుంది కదా, ఎందుకని అలా జరుగుతుందంటారు? ఈ వేసవిలో నిజంగా ఇది చాలా పెద్ద సమస్య అండి. ఎక్కువ మంది రైతులు దీని గురించి మనకి ఎప్పుడు అడుగుతూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే రెండు విధాలు. ఒకటి ఏంటంటే కొన్ని సూక్ష్మ పోషకాలైన బోరాను వాటి వల్ల లోపాల వల్ల కానీ లేదా ఆ పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కానీ జరుగుతుంది ఇలాగా. దీంట్లో మనము దీన్ని నివారించగలిగాలంటే అంటే ఫస్ట్ సూక్ష్మ ధాతు లోపాన్ని సవరించుకోవాలి. తీగజాతి కూరగాయలన్న వీటికి మాత్రము మనము ఎప్పుడైతే ఫస్ట్ రెండు ఆకుల దశ ఉంటుంది, 2 నుంచి 3 ఆకుల దశ, ఆ టైంలో మనము బోరాన్ అనే సూక్ష్మ ధాతువుని 1 నుంచి 1.5 గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి దాన్ని 2 విడతల్లో 10 రోజుల వ్యవధిలో మనము స్ప్రే చేస్తే దానిలో ఉన్న ఈ సూక్ష్మధాతు సవరించబడి పూత రాలడం అనేది తగ్గుతుంది. అలాగే ఇంకొకటి ఏమిటంటే మనము ఈ బీర సొర జాతులలో వీటిలో ఏంటంటే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఎక్కువగా మగపూత వస్తుంది అనమాట, అది కూడా రాలిపోతుంది. రైతులు ఏంటంటే ఎందుకు పూత రాలిపోతుంది అనుకుంటారు, కానీ అవి మగపూత అనేది ఎప్పుడు నిలబదు, అది రాలిపోతూ ఉంటుంది. దానికి మనము ముందు నుంచి ఈ బోరాన్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరము. అలాగే నీటి యాజమాన్యం క్రమబద్ధీకరణ అంటాం దాని. మేడం, ఈ నీటి యాజమాన్యం గురించి మాట్లాడుకునే ముందు ఒక కాలర్ తో మాట్లాడదాం. ఓకే షూర్. హలో 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 నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీరంగరావు. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపురం జిల్లా గాల సంజీవ్ గ్రామం. ఓకే అండి, మీ సందేహం ఏంటో అడగండి. నాగలక్ష్మి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. మేము మామూలుగా బెండ పెడతాం మేడం. దాంట్లో వచ్చేసి ఇప్పుడు ప్రజెక్ట్ కట్టు పడుతున్నాయి, కాయ పెరుగుతానే అట్లా ఇగుర్లు అన్ని ఇదిలో పెట్టినట్లు రాలిపోతున్నాయి. ఇగుర్లు రాలిపోతున్నాయి అండి, లేకపోతే ఏమన్నా? అవునవును మేడం. అంటే మీకు అక్కడ ఏమన్నా పూత మాడి ఇగురు మాడిపోవడం అట్లా జరుగుతూ ఉందా, ఎట్లా ఉంది సింటమ్? కరెక్ట్ గా చెప్పగలరా? సింటము కలగలేదు మేడం. అంటే ఇప్పుడు మనకి మామూలుగా దీంట్లో గొంగళి పురుగు వల్ల కూడా మనకి మొక్క మొదలంతా మాడిపోయి తలలు వాడిపోతుంటాయి, నల్లగా అయిపోయి. అటువంటి సమస్య కనుక అయితే మనం ఖచ్చితంగా దాన్ని తలలు తుంచివేయడం అండి. దానికి ఎక్కడైతే నల్లగా వాడిపోయి వడిలిపోయిందో దానికి ఒక అంగుళం కింది వైపు నుంచి మనము తలలు తుంచివేయాలి. ఎందుకంటే దాంట్లోనే ఉంటుంది కాబట్టి ఆ క్రిమి ఏదైతే ఉందో ఆ పురుగు దాంట్లో దాగి ఉంటుంది కాబట్టి మనము దాన్ని 1 ఇంచు క్రింది కనుక తీసివేస్తే. అవును, అట్లా కాదు మేడం, పెరుగుతానే మొత్తం మొగ్గ 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 రాలుతాను. రాలిపోతుంది అంటారా మొగ్గ అంతా? రాలిపోతుంది. అప్పుడు మీరు కరెక్ట్గా నీటిని మనము యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాని గురించి మనం మాట్లాడుతున్నాము. హెచ్చుతగ్గులు ఉండే మీరు ఎక్కువ రోజులు నీరు ఆపి మళ్ళీ సడన్గా వాటర్ పెట్టడము అట్లా కనుక చేస్తే అది దానికి పూత సడన్గా రాలిపోయే అవకాశం ఉంది. అది కొంచెం వాటర్ క్రమబద్ధీకరణ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం, ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? బాజవరపల్లి అండి. ఓకేనండి, కూరగాయల సాగుకు సంబంధించి మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. నేను రేపు అప్రైపోయినాక దుబ్బుకుని మార్చి ఆఖరికి ద్వాసలో బేర కలిసి అర్థం అనుకున్నామండి. అది ఎక్కడానికి ఎంత విత్తనాలు కావాలి, ఏ టైంలో చెప్పండి. ఇప్పుడు దీనికి అదునైన టైం అండి. వేసవిలో మనము సొర బీర కాకర వేసుకోవడానికి జనవరి ఆఖరి వారం నుంచి ఫిబ్రవరి 2-3 వారాల వరకు మనము నారు వేసుకోవచ్చు, లేదా మనము డైరెక్ట్ సోయింగ్ ఉంటుంది కదా కాకర వేటికి, వాటిని డైరెక్ట్గా మనము వెళ్ళొచ్చు. ఇది అదును టైం కరెక్ట్, ఇప్పుడు వేసుకోవచ్చు అండి మన వాతావరణానికి. 1.2 కేజీ అలా పడుతుందండి మనకి. హలో చెప్పండి. ఇత్తనం మోతాదు అంటే దోస అయితే మనకి దాదాపుగా 500 నుంచి 600 గ్రాముల పడుతుంది. కాకర ఇవైతే 1.2 కేజీ, 1 కేజీ నుంచి 1.5 కేజీ 1 కేజీ 200 గ్రాములు అలా సరిపోతుంది అండి ఎకరానికి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
మేడం, ఇంతకు ముందు మనం నీటి యాజమాన్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దాని గురించి చెప్పండి. నీటి యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి మామూలుగా ఈ డైరెక్ట్గా నీటి పారుదల మడుల్లో పంపించకుండా ఇప్పుడు మన అధునాతన పద్ధతిలో మనకి డ్రిప్ సూక్ష్మ నీటి సేద్యం అని చేస్తున్నాము. దాంట్లో డ్రిప్స్ ద్వారా నీరు పంపించడం వల్ల మనకి అనేక లాభాలు ఉన్నాయి. ఎలా అంటే మనము నీటిని చాలా సమర్థవంతంగా వినియోగిస్తాము. ఇంకొకటి ఏంటంటే అది ఎక్కడ అవసరమో అక్కడ మోతాదులో నీళ్లు పడడం వల్ల ఎప్పుడూ అది పైన ఉన్న టెంపరేచర్ని కూడా అది కంట్రోల్ చేసి మొక్క బాగా ఎదగడానికి సహకరిస్తుంది. సో ఈ డ్రిప్ విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ టొమాటో ఇవన్నీ ఏవైతే మల్చి వేసుకొని మనం పెంచుతామో దాంట్లో డ్రిప్ లైన్ మనం మల్చి లోపలే ఉంటుంది, కాబట్టి నీటి వేస్టేజ్ చాలా వరకు మనకు తగ్గుతుంది. మామూలుగా నీరు పారించి ఒక ఎకరానికి గనక నీరు అందజేస్తే అదే నీరుతో మనము దాదాపుగా 2 నుంచి 2.5 ఎకరం వరకు నీటిని అందజేయవచ్చు. అది దాని ఒక దానిలో ఉన్న మంచి ఒక ఉపయోగం అండి. ఓకే మేడం, మరో కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం ఉన్నారు? ఏం లేదండి, మేము బెండకాయ పెట్టామండి, అవి తిరగడం లేదు, చిన్నగా ముదురుకొని పోయాయండి. ఓకేనండి, ముందు మీరు టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి. తగ్గించారండి. ఇప్పుడు చెప్పండి. హలో, చెప్పండి. మీరు ఓకే ఓకే, అది మీకు సరిగ్గా పెరగటం లేదు అంతే కదండి. అది బాగా అంటే దాంట్లో మీరు ఆ విత్తనం సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి వైరస్ తెగుళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాంట్లో మీరు ఒక మంచి విత్తనం సెలెక్షన్ చేసుకోవడంలోనూ ప్లస్ విత్తన శుద్ధి అది కూడా చాలా ఇంపార్టెంట్. మనము నాటేటప్పుడు విత్తన శుద్ధి చేయాలి. ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ ట్రైకోడెర్మా కనుక మనం ముందే కలిపితే మనకి ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. విత్తనం ద్వారా వచ్చే వైరస్ను కూడా మనము రసం పీల్చే పురుగులు కొన్ని రోజులు లేకపోవడం వల్ల కొంతవరకు అది సమస్య తగ్గుతుంది. విత్తనం సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లో. అదే అదే మీరు ఆలోచించి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలండి విత్తనాలు మాత్రం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో హలో మేడం, నమస్తే అండి, మీ పేరు? నా పేరు నంద అండి. ఓకే సార్, మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం ఉన్నారు? నా పేరు మేడం. చెప్పండి. ఇప్పుడు వేసవిలో ఈ టమాటా నారు పోసారండి, ఇప్పుడు వేసుకోవచ్చా? తప్పకుండా టమాటా నారు మనం వేసుకోవచ్చు అండి, కానీ మనం ఎప్పుడు కూడా ఈ నారుని ఒక్కసారిగా పోయకూడదు. మనకున్న ఒక సపోజ్ ఒక 5-6 ఎకరాలు వేసుకోవాలనుకున్నాం అనుకోండి, విడతలు విడతలుగా వేసుకుంటే మనకి మార్కెట్ ఏమవుతుందంటే వేసవిలో ఒక్కసారికి టమాటాగా వస్తే మార్కెట్ ధరలు పడిపోతాయి, దానివల్ల రైతులు నష్టపోతారు. అందుకని మీరు ఆలోచించి ఒక ఫేజ్డ్ మేనర్లో అంటే విడతలు విడతలుగా వేసుకుంటే మీకు మార్కెట్ను మనము క్యాచ్ చేయొచ్చు, దానివల్ల లాభదాయకంగా ఉంటుంది. వేయచ్చు టమాటా సంవత్సరం పొడుగుతా మనము పెంచగలము. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే సార్, మీ ప్రశ్న ఏంటో అడగండి. నాగలక్ష్మి గారు ఉన్నారు? అదే టమాటా వేసాను సార్. సార్ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి సార్. ఓకే ఒక్క నిమిషం. టమాటా వేసింది మేడం, టమాటా కాస్త నీళ్ళు పెట్టచ్చా మేడం? టమాటాకి నీరు పెట్టచ్చా అంటే నీరు లేకుండా ఏ మొక్కను పెంచలేము ఫస్ట్, కానీ నీరు పంపించే నీరు పెట్టే విధానము చాలా జాగ్రత్త పాటించాలండి. లేదంటే మనకి టమాటా పగిలిపోతాయి. అవి మనం ఎట్లా అంటే దానికి గ్యాప్ అనేది స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి, పైన తేమ శాతం గమనించుకుంటూ ఉండాలి, లైట్గా తడులు ఇస్తూ ఉండాలి కంటిన్యూస్గా. అంతేగాని కంటిన్యూస్గా దాన్ని నీటి ఎద్దడి గురి చేసి తర్వాత ఎక్కువ నీళ్ళు అలా కడితే కనుక టమాటా పగుళ్ళు వస్తాయి, మనకి నాణ్యత పోతుంది, మార్కెట్ వాల్యూ తగ్గిపోతుంది. సో నీటి క్రమబద్ధీకరణ చాలా అవసరం. మీరు రెండో సమస్య ఏంటంటే ముడత అంటున్నారు కదా, ముడత అనేది ఇది
రసం పీల్చే పురుగుల వల్ల మనకి వ్యాప్తి చెందుతుంది కాబట్టి మీరు దానికి మన సమగ్ర సస్యరక్షణ విధానం అని ఒకటి ఉంది. దాంట్లో భాగంగా మనము ఈ రసం పీల్చే పురుగుల్ని నియంత్రించడానికి పొలం చుట్టూత రెండు వరుసల జొన్న వేసుకోమని చెప్పాము. దీనివల్ల రెండు విధాలు లాభండి. మనకి రసం పీల్చే పురుగులు మన తోటలోకి రాకుండా ఒక అడ్డుకట్టలాగా వేస్తాము. అలాగే ఈ వేసవిలో వచ్చే వేడిగాలులు వీటి నుంచి కూడా మన టమాటా పంట మనకి అది రక్షించబడుతుంది. సో ఇన్ని విధాలు ఉన్నా మనకి ఈ రక్షణ పంటని మీరు ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే రసం పీల్చే పురుగులకి ఎక్కువగా పసుపు రంగుకి అవి ఆకర్షితమవుతాయి కాబట్టి దానికి పసుపు రంగు జిగురు అట్టలు ఎకరానికి 4 నుంచి 5 వరకు మనం కనుక మనం తోటలో పెట్టాము అంటే ఎకరానికి అవి అన్ని దానివైపు ఆకర్షించబడి మనకు చాలా వరకు ఉధృతి తగ్గుతుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్కారం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు నాగరాజ్ అండి. ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. ఓకేనండి, కూరగాయల సాగుకు సంబంధించి మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం ఉన్నారు. ఇప్పుడు వాటర్ ఎట్లా ఇవ్వాలని అంటే విడతల వారిగా ఇవ్వాలని చెప్తున్నారు చెట్లకు. అంటే ఏంటి, రోజు ఎన్నిసార్లు ఇవ్వచ్చు వాటర్ అండి? అవును, వాటర్ విడతల వారీగా చెప్పలేదు నేను. నేను నార్మడి పెంపకంలో అంటే ఒక్కసారిగా 5 ఎకరాలు కాకుండా ఒక్కొక్క నెలవారీ 20 రోజులు గ్యాప్ తోటి కనుక మనం వేసుకుంటే మంచిదని చెప్పాను. వాటర్ విషయంలో మాత్రం మనము ఫస్ట్ ఆ మొదటి దగ్గర వాటర్ ఎంత ఉందనే చెక్ చేయాలి. అక్కడ మనకి ఫస్ట్ 2 సెంటీమీటర్స్లో కనుక తడి లేకుండా ఉంటే అప్పుడు మళ్ళీ మనము ఒక ఇరిగేషన్కి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. ఆ విధంగా మనము సాయిల్ చెక్ చేసుకోవాలి మొదటి దగ్గర చేసుకొని ఆ విధంగా మనము దాన్ని స్టాండర్డైజ్ చేసుకోవాలండి. అదర్వైజ్ మనకి ఏంటంటే ఈ పగుళ్ళు అవి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, మీ సందేహం ఏంటో అడగండి. మేడం ఉన్నారు. పెట్టవచ్చు, కాకర వస్తుంది అండి. అంటే నీటి వస్తువు ఉందా మీకు బాగా? తప్పకుండా. అంటే మీరు పాదులు శాశ్వత పాదులు అని లేకపోతే మన తీగలు కనుక పాకిస్తే మనకి ఎక్కువగా ఎక్కువ ఆదాయం ఉంటుంది. ఎందుకంటే అది అప్రాక్సిమేట్గా అంటే నేను మీరు ఆల్రెడీ వేసి ఉంటారు కదా దానికి అంతకుముందు వేసలేదా? ఓకే ఓకే, దానికి డిపార్ట్మెంట్ వాళ్ళ సబ్సిడీ కూడా ఉంది. మీరు ఒక్కసారి వాళ్ళతో కాంటాక్ట్ చేసి చూడండి దానికి ఎంత పడుతుంది ఏంటనే వివరాలు చెప్తారు. శాశ్వత పందిర్లు వేసుకోవచ్చు లేదంటే మనము మామూలుగా వైర్ ఫెన్సింగ్ కూడా వేసుకోవచ్చు అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, మీ సందేహం ఏంటో అడగండి. మేడం ఉన్నారు. చెప్పండి. చెప్పండి. నేను మురిగ మొక్కలు పెట్టాను, మునగ నాటారు. ఓకే, జొన్న పందిరేం వేయలేదండి దానికి. మునగ ఎంత దూరంలో పెట్టారండి మొక్కకి? మొక్కకి మా
దొండకైతే చాలా అవసరం ఉండి ఊతము. మరి మునగ దొండ అనేది అది ఎంతవరకు లాభదాయకమో, దాని షేడ్ దీని మీద పడితే మీకు కొంచెం తర్వాత ప్రాబ్లం వస్తుంది. మునగకి దానికని నీడ లేకుండా గనక దేనికి అది మధ్యలో మీరు గనక పెట్టుకుంటే రెండు బాగానే వస్తాయి, మీకు ప్రాబ్లం ఉండదు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మేడం. ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం ఉన్నారు, దొండ వేస్తున్నారండి. ఓకే చెప్పండి, మీ సమస్య ఏంటో. దొండ వేసుకోవచ్చండి, మనం ఈ ఫిబ్రవరి ఎండింగ్ లోపల నాటుకుంటే అన్ని అయిపోయింది అనుకోండి, దాదాపుగా ఇది కరెక్ట్ సీజన్. మామూలుగా వేసుకోవచ్చు దొండ. ఎకరానికి అంటే మనము కటింగ్స్ మీకు అనుకూలాన్ని బట్టి, మీరు ఎంత డిస్టెన్స్ పెట్టుకున్నారో దాన్ని బట్టి మనము మార్చుకుంటూ ఉండాలండి. దాదాపుగా మనకి 1300 నుంచి 2000 దాకా మెటీరియల్ సరిపోతుంది దానికి ఎకరానికి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మేడం. ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో 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 హలో, నమస్కారం అండి, మీ పేరు? ఓకే సార్, మీ సందేహం ఏంటో అడగండి. నాగలక్ష్మి గారు ఉన్నారు. చెప్పండి సార్. కూరగాయలు మీ సందేహం ఏంటో అడగండి. మా సందేహం ఇప్పుడు బెండ పెట్టినా అంత పురుగొస్తుంది, బీడ పెట్టినా ఏమనుకుంటారని అడుగుతున్నాను మేడం. ఓకే, మీకు బెండలో అది అంటే ఏం పురుగు ఉందండి? రసం పీల్చే పురుగులు ఉన్నాయా? మీకు ఆకు 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 ముడత వచ్చేసిందా? ఎలా ఉంది? తెల్లదోమ ఎక్కువ ఉంది కదా, తెల్లదోమ మాత్రం మనము చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి, లేకపోతే మీకు పల్లాకు తెగులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. దాన్ని మనం ట్రైజోఫాస్ 2 ml/L లేదంటే విప్రోనిల్ ఇవి మనము స్ప్రే చేసి, లేదా మీరు రోగార్ అంటే మన డైమిథియేట్ 2 ml/L స్ప్రే చేసి, ఈ అంతర్వాహిక మందులు ఏవైతే ఉన్నాయో వాటిని వారం గ్యాప్ 10 రోజుల గ్యాప్ తోటి మనము స్ప్రే చేయటం వల్ల దాన్ని ఉధృతిని తగ్గించాలి. అలాగే పసుపు రంగు జిగురు అట్టలు పెడితే మనకి ఈ తెల్లదోమ అంతా కూడా దానివైపు ఆకర్షించబడి మనకు చాలా వరకు ఉధృతి తగ్గుతుంది, వైరస్ వ్యాప్తి కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మేడం. అలాగే ఇప్పుడు వేసవిలో పండించే ఈ ఆకుకూరల్లో ఎలాంటి పురుగులు వచ్చే అవకాశం ఉంది, మనం వాటిని ఎలా నియంత్రించవచ్చు? ఈ వేసవి ఆకుకూరల్లో మనకు ముఖ్యంగా వచ్చేవి లీఫ్ అంటే ఆకు తినే గొంగళ పురుగులు ఉంటాయి. దీనికి మనం ఏంటంటే ఎక్కువ మందులు కొట్టకూడదు. ఆకుకూర వెంటనే మనము కట్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా లీఫ్ మనము కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి, దానికి మలాథియన్ 2 ml/L ఇంతకన్నా మనము ఎక్కువగా ఏమి మనం కూడా మందులు వాడకూడదు. ఒకవేళ ఇది స్ప్రే చేసిన తర్వాత కూడా 10 రోజుల గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి కోతకి ముందు. అలాగే వేప కషాయము, వేప గింజల కషాయము మనము తయారు చేసుకుంటే దాన్ని 5% వేప గింజల కషాయము ఈ పురుగులకి రిపెలెంట్గా అంటే అవి ఆ చేదు వాసనకి కానీ ఆ రుచికి కానీ అవి దూరంగా వెళ్ళిపోతాయి కాబట్టి మనకి ఈ విధంగా జీవనియంత్రణ పద్ధతి వల్ల కంట్రోల్ చేసుకోవచ్చండి. ఓకే మేడం, మరో కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? ఓకే అండి, మీ ప్రశ్న ఏంటో అడగండి మేడం. మీరు టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. మీది రేగడి భూమి అండి మొత్తము? ఓకే, నీటి వస్తుందా మీకు? నీటి వస్తుంటే మీరు టమాటా వేసుకోవచ్చు, లేదా టమాటా వస్తుంది రేగడిలో ఉంటే మీకు ఇప్పుడు ఉన్న వాటిలో. లేకపోతే ఆకుకూరలు అయితే మనకి ఎత్తుమడులు కనుక వేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఆకుకూరలు వస్తుందండి మీకు, దానికి పాదులు చేసి మనము బోదెల పద్ధతిలో కనుక దాన్ని సాగు చేస్తే మరీ ఎక్కువ ఏదైతే ఎక్కువ నీరు ఉందో అదంతా కూడా మనము కాలువల ద్వారా తీసేయచ్చు, బాగా వస్తుంది, మీకు ప్రాబ్లం లేదు. రాళ్ళ భూమి ఉందండి? రాళ్ళ భూమిలో అయితే మీకు అంటే
పెద్ద మొక్కలు ఇవైతే మీకు ఇప్పుడు టమాటాల వేస్తే వేరు వ్యవస్థ సరిగ్గా లోపలికి పోలేక అంత దెబ్బతింటుంది. సొరకాయ బొప్పాయి అంటున్నారు. సొర బొప్పాయికి చాలా తేడా ఉందండి. సొరకాయ అయితే మనకి పైన ఉంటుంది వేరు వ్యవస్థ. బొప్పాయికి రాతి నేల అస్సలు పనికిరాదు మీకు. తేలికపాటి భూమి అవసరమే కానీ రాతి నేలలో మీకు వేరు వ్యవస్థ కింద దాకా పోలేక తర్వాత మీకు ప్రాబ్లం వస్తుంది. పైనే పెరిగే ఏదైనా సరే తక్కువ లోతుకి వెళ్ళే వేరు వ్యవస్థ ఉండేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం ఇంకో కాలర్తో మాట్లాడదాం. మీ పేరేంటండి? ఓకేనండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం ఉన్నారు. నాటుకోవచ్చండి మనము. అంటే దాన్ని నారుమడి పెంపకము షేడ్ నెట్లో ఖచ్చితంగా చేపట్టాలి. ఎందుకంటే ఈ అధిక ఉష్ణోగ్రతకి మొక్కలు మనకి అంటే ప్రోట్రేలో గనక మనము పెంచితే షేడ్ నెట్లో నైలాన్ నెట్లో మనము పెంచితే దాని కొంతవరకు మనం ఈ వేడిని తగ్గించవచ్చు స్ప్రింక్లర్స్ అరేంజ్ చేయడం వల్ల. అలాగే పంట ప్రధాన పంట వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఒక టమాటా నాలుగు టమాటా వరుసలకి ఒక వరుస జొన్న గనక వేసుకున్నాము అంటే ఈ వేడి గాలులు ఉష్ణోగ్రత ఏదైతే ఉందో చాలా వరకు నియంత్రించవచ్చు. ఈ విధంగా మనం కొంతవరకు వేడిని టమాటాలో కూడా తగ్గించవచ్చు అండి. అంటే మనకి టెంపరేచర్ ఇప్పుడు పెరుగుతుంది కదండి మేఘ అంటే ఆ ఉద్దేశంతో, లేదంటే మామూలు ఓపెన్గా అయినా సరే మీరు వేసినప్పుడు దాని చుట్టూతో మనం కొంచెం స్ప్రింక్లర్తో వాటర్ కనుక రన్ చేస్తే ఏదైతే ఉష్ణోగ్రత ఉందో వాతావరణంలో తగ్గించాలి ఆ విధంగా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో, ఓకే నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఓకే సార్, మీ ప్రశ్న ఏంటో అడగండి. టమాటాలో వస్తుందా రాదా ఇసుక భూమిలో అంటారా? అది ఒకసారి సాయిల్ టెస్ట్ చేయించండి. దాంట్లో మనము దాంట్లో లవణ శాతం ఎంత ఉంది, పిహెచ్ అంటే దాంట్లో ఎంత ఆమ్ల గుణం ఉందా క్షార గుణం ఉందా ఒక్కసారి మీరు సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత వేసుకో, దాన్ని బట్టి మీరు దానికి అనుకూలంగా పోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్గా ఏమేసారండి అంతకుముందు పంటలు దాంట్లో? అరే సార్, మామూలుగా ఆకుకూరలు వేసుకోవచ్చు తేలికపాటి భూముల్లో ఎక్కువగా మీకు ఈ సమ్మర్కి త్వరగా వచ్చేస్తాయి కదండి మనకి ఆకుకూరలు. మెంతి కూర, తోటకూర ఇవైతే మనకి 25 రోజుల్లో అలా కటింగ్కి వచ్చేస్తాయి కాబట్టి మార్కెట్ ఖచ్చితంగా దగ్గరలో ఉండాలి ఆకుకూరలకైతే. అలా అయితే ఆకుకూరలకి అది అనుకూలం కాదండి. ఒకసారి సాయిల్ టెస్ట్ చేసి దానికి మీరు అనుకూలం ఉంటే దానిలో మీరు టమాటో వేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, కూరగాయల సాగుకు సంబంధించి మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం ఉన్నారు. హలో, హలో, ఓకే వంగతోట చెప్పండి. నారు రెడీగా ఉందండి? దానికి వంగతోట వేయచ్చు కానీ దాంట్లో మనము నారుమడి దగ్గర నుంచి కూడా ఈ వ్యాధులు ఎక్కువగా వస్తాయండి నేల ద్వారా వ్యాప్తి చెందాయి. దానికి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీరు ప్రధాన పొలం అయితే ఎప్పుడైతే ఆఖరి దూక్కి దున్నుతారో అప్పుడు ఈ ట్రైకోడెర్మాని పశువుల ఎరువులు మనం వృద్ధి చేసి దాన్ని కనుక ఆఖరి దుక్కులో వేసుకుంటే నేల ద్వారా వచ్చే ఈ ఆకు మాడు తెగులు తర్వాత కాయ మీద కూడా వస్తూ ఉంటుంది ఆ తెగులు, దాన్ని మనము చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. లేదంటే మీకు తర్వాత కొంచెం సమస్యగా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి. ట్రైకోడెర్మా విరిడి వృద్ధి చేసిన పశువుల ఎరువుతో లాస్ట్ ఆఖరి దుక్కులు వేస్తే బాగుంటుంది. లేదా నారుమడిలో మాత్రం మీరు దాన్ని నారుని ప్రధాన పొలానికి తీసుకొచ్చే ముందు కార్బోఫిరాన్ గుళికలు ఒక వారం ముందు కనుక ఒక మీరు ఒక 250 గ్రాములు 100 చదరపు గజాలు కనుక ఆ విధంగా వేసుకుంటే రసం పీల్చే పురుగులు మనము ప్రధాన పొలంలో వేసిన తర్వాత 20 రోజుల వరకు మనము కంట్రోల్ చేయగలుగుతాము. ఈ లోపల మొక్క కాస్త పుంజుకొని అది హెల్దీగా తయారవుతుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు?
ఓకేనండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. నాగలక్ష్మి గారు ఉన్నారు. చెప్పండి. చెప్పండి. ఆకుకూరల కోసం వేసవికాలంలో మత్తులు తెగులు వచ్చేస్తున్నాయి, దానికి ఏం చేస్తే బాగుంటుంది? అవును, ఈ ఆకుకూరలో మనకి తెల్ల మచ్చ తెగులు వస్తుందండి. మీకు తెల్ల మచ్చ, తెల్ల మచ్చలు మళ్ళీ ఎర్రగా కింద ఆకు కింద వచ్చేస్తుంది. ఇది తెల్ల మచ్చ తెగులు అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే రాత్రిపూట ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది, డే టైం మామూలుగా పొడి వాతావరణం ఉంటుంది, అలాంటప్పుడు తెల్లటి చుక్కలు ఏర్పడుతుంటాయి. అలా వస్తే మనకు ఆకు అనేది మార్కెట్కి పనికిరాదు. సో దీన్ని మనము నియంత్రించడానికి నాటుకునే ముందు నేలలో మనము ట్రైకోడెర్మా పొడిని కంపల్సరిగా కలపాలి. ఆ తర్వాత ఒకవేళ కనుక మీకు ఉధృతి ఎక్కువగా ఉంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు అది బాగా పనిచేస్తుంది. ఎందుకు దొరకదు? కాపర్ ఆక్సిక్లోరైడ్ మనకి మార్కెట్లో ఎక్కువగా ఉంటుంది, దొరుకుతుందండి ఖచ్చితంగా. అది 3 గ్రాముల లీటర్ కనుక వేసి మనం స్ప్రే చేసామంటే ఒక వారం తర్వాత మనం మార్కెట్కి ఆకు కోయొచ్చండి. కాపర్ ఆక్సిక్లోరైడ్ బ్లైటాక్స్ అనే నేమ్తో దొరుకుతుంది మార్కెట్లో, కాపర్ ఆక్సిక్లోరైడ్. అవును అవును, అంతకన్నా మనం వేరే పురుగు మందులు కానీ తెగుళ్ళ మందులు కానీ మనం ఆకుకూరల్లో వాడరాదు, ఎందుకంటే అవి డైరెక్ట్గా ఆకు తింటాం కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనము సేఫ్ కెమికల్స్ మాత్రమే వాడగలుగుతాం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు బాలమ్మ అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? మా ఇంట్లో దొండపాత ఉందండి. ఒకటే ఎండిపోతున్నది, ఓ పక్క పచ్చగా ఉంటుంది, దానికి ఏం చేయాలండి? దొండపాదు కనుక అట్లా ఎండిపోతూ ఉంటే మీకు నేలలో ఉన్న కొన్ని సూక్ష్మ క్రిముల వల్ల అలా జరుగుతూ ఉంటుంది సహజంగా. దానికి మీరు ఏం చేస్తారంటే మన మ్యాంకోజబ్ అనే మందు మనకు దొరుకుతుంది, డైతే నేపాటుగా మ్యాంకోజబ్ అది 2.5 గ్రాములు లీటర్ కలిపి తడిగా ఉన్నప్పుడు, మొక్క పాదులో తడిగా ఉన్నప్పుడే మీరు దాన్ని పోసేయాలి. మొక్క పాదు తడపాలి, తడిపినప్పుడు అది లోతుగా వెళ్ళిపోయి ఆ మందు ద్రావణము అక్కడున్న ఏదైతే శిలీంధ్రాలు ఉన్నాయో వాటిని నాశనం చేసి బాగా మొక్క ఎదుగుదలకి తోడ్పడుతుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఈ టమాటాలో కాయ పగుళ్ళు మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదా, రైతులు చాలామంది కూడా అసలు అలా పగుళ్ళు ఎందుకు వస్తున్నాయి ఏంటి అని అడుగుతూ ఉంటారు, ఎందుకు అలా జరుగుతుంది? ఇది చాలా పెద్ద సమస్య అండి మనకి ఈ టమాటాల్లో. ముఖ్యంగా దీంట్లో పగుళ్ళు 2 రకాలుగా రావచ్చు, ఒకటి వలయాకారంగా ఉంటాయి, ఒకటి ఇంకొకటి నిలువుగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనకి వాటర్ లెవెల్స్ బాగా బెట్టగా వచ్చిన తర్వాత మళ్ళీ మనం నీరు ఎక్కువగా కట్టామనుకోండి, అప్పుడు దాని యొక్క పొర ఏదో సంకోచ వ్యాకోచాలలో తేడా రావడం వల్ల అది పగుళ్ళు ఏర్పడతాయి. ఇది ఇలా వచ్చిన కాయ మనకి మార్కెట్కి అస్సలు పనికిరాదు కాబట్టి తీవ్రంగా నష్టం ఉంటుందండి. దీనికి మనము ముందుగానే మొక్క ఎప్పుడైతే పూతకు ముందే మనము బోరాక్స్ లేదా సాల్బోర్, బోరాక్స్ అయితే 1.5 గ్రామ్, సాల్బోర్ అయితే 1 గ్రాము లీటర్కి వేసుకొని మనము 10 రోజుల వ్యవధితో 2-3 స్ప్రేలు కనుక చేసామంటే ఈ సూక్ష్మధాతుని నియంత్రించవచ్చు, అలాగే వాటర్ కూడా మన మేనేజ్మెంట్ క్రమబద్ధీకరించాలి. మేడం, అలాగే ఈ వైరస్ తెగుళ్ళని ఎలా అధిగమించాలి? ఈ వైరస్ తెగుళ్ళని మనకి టొమాటోలోను, మిరప లేకపోతే ఈ బీరా వీటిలో ఎక్కువగా ఉంటాయి, అలాగే బెండలో కూడా మనకి పల్లాకు తెగులు అనేది చాలా పెద్ద సమస్య. ఇవన్నీ కూడా మనకి మామూలుగా ఈ రసం పీల్చే పురుగులు అయితే ఉన్నాయి వాటి ద్వారా, అంటే రసం పీల్చే పురుగులు అంటే తామర పురుగులు, పేనుబంక, ఇవి ఎక్కువగా మనకి స్ప్రెడ్ అంటే వ్యాపింపజేస్తుంటాయి కాబట్టి అందులో ఈ ఉష్ణోగ్రత పెరిగే కొంది వీటి ఉధృతి పెరుగుతూ ఉంటుంది కాబట్టి వీటి నియంత్రణ చాలా అవసరం. మనకి చాలా అంతర్వాహిక మందులు దొరుకుతాయి, అట్లాగే డైమిథియేట్ అని 2 ml/L లేదా ఫిప్రోనిల్ 2 ml/L వీటిని స్ప్రే చేసుకొని ఒక 10 రోజుల వ్యవధితో 2-3 స్ప్రేలు కనుక మనము చేయగలిగితే ఈ వైరస్ వ్యాప్తిని మనం అరికట్టగలము. అలాగే ఎప్పుడైతే వైరస్ ఉన్న సోకిన మొక్క గమనించామో వెంటనే ఫస్ట్ మొక్క చూడగానే దాన్ని పీకి సమూలంగా నాశనం చేయాలి లేదా కాల్ చేసేసేయాలి. దగ్గరలో కనుక ఉంటే మళ్ళీ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే మేడం, ఈ జీవ నియంత్రణ పద్ధతి గురించి తెలియజేయండి. ఇప్పుడు జీవ నియంత్రణ పద్ధతి అంటే మనకి ఎక్కువగా అందరూ సేంద్రియ పద్ధతి అని రసాయనాల మీద చాలా ఎక్కువగా
అందరూ దాని దృష్టి సారించారు సేంద్రియ పద్ధతి మీద. దాంట్లో భాగంగా మనము జీవ నియంత్రణ పద్ధతి అనేది చాలా మంచి విధానం అండి. దీంట్లో మనము ఎలా వృద్ధి చేసుకోవాలి, ఇప్పుడు ట్రైకోడర్మా ఉంది, చాలామందికి డైరెక్ట్గా వేయొచ్చా లేకపోతే విత్తన శుద్ధి ఎలా వేయాలి, అనేక విధాలుగా మనము ఈ ట్రైకోడర్మా కానీ లేకపోతే రసం పీల్చే పురుగులు లేకపోతే ఆకు తినే పురుగులు ఉంటాయి వాటికి ట్రైకోగ్రామా కార్డ్స్ దాన్ని మనకి సప్లై చేస్తున్నారు. వీటిని మనం పూత దశ నుంచి ట్రైకోగ్రామా క్రాప్స్ కార్డ్స్ని 20,000 ఉండేటట్టుగా మనం కనుక 4-5 విడతల్లో ఆ కార్డ్స్ని కనుక పిన్ చేస్తామంటే మొక్కలు ఆ టైంకి ఆకు తినే పురుగుల్ని కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా ట్రైకోడర్మా మనము విరిడి అని చెప్పాము కదా, లేదా హర్జియానమ్మని, దీన్ని కూడా 10 కేజీల వేపపిండి, 90 కేజీల పశువుల ఎరువు ఇవన్నీ బాగా కలిపి 2 కేజీల ట్రైకోడర్మా పౌడర్ని కనుక కలిపి మనము దాన్ని వృద్ధి చేసుకుని నార్మల్లో కానీ ప్రధాన పనులను కానీ వేస్తే ఖచ్చితంగా నేల ద్వారా వ్యాప్తింది శిలీంధ్రాలు కంట్రోల్ చేయొచ్చు. ఓకే మేడం, వేసవి కూరగాయల సాగులో సమగ్ర సస్యరక్షణ అనే అంశంపై ఈరోజు మా రైతు సోదరులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఈనాటి పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.